రస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులి చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్ను పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట శ్రీరస్తు చిరునవ్వులా పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన మోరి మెళ్ళోన మల్లిగ మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగింది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది జంటగా దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా అర్చనా ఏంటిది కావ్య నీ సొంత చెల్లెలు మనల్ని వెతుక్కుంటూ మన ఇంటికి వచ్చింది మన గుమ్మంలో ఉంది లోపలికి రమ్మని పిలువ అర్చనా కనీసం పలకరించర్చనా నీ పద్ధతి ఏం బాలేదు ఎందుకు పిలవాలి ఎందుకు మాట్లాడాలి ఎవరితో మాట్లాడడానికి వచ్చిందో వాళ్ళతోనే మాట్లాడమనండి మధ్యలో నేనెందుకు అర్చనా నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు బావా అర్చననేమనకండి నా పెళ్లిలో జరిగిన అవమానం దాని మనసులో అలాగే ఉంది దాని కోపంలో న్యాయం ఉంది ఆ స్థానంలో నేనున్నా అలాగే మాట్లాడతాను సర్లే అది పిలవకపోతే ఏంటి నేను పిలుస్తున్నాను లోపలికి రా కావ్య ఏంటి కావ్య ఆలోచిస్తున్నావు కావ్య అడిచూస్తున్నావేంటి బావా మల్స్ కూడా వచ్చాడు అవునా ఆయన కూడా వచ్చారా అయితే ఆయన్ని రమ్మని పిలు అది ఏంటి కావ్య పాత విషయాల్ని మనసులో పెట్టుకుని ఆయన అవమానిస్తాను అనుకుంటున్నావా నేను అలా చేయను నువ్వు ముందు మీ ఆయన్ని పిలు నిజంగానే బావా తన మీద మీకే కోపం లేదు కదా కోపం ఉందని మనుషుల్ని దూరం చేసుకుంటామా కావ్య చూడు ఆయన వాళ్ళం అనుకున్నాక అన్ని విషయాలు మర్చిపోయి అందరం సంతోషంగా ఉండాలి లేకపోతే అసలు మనిషిగా పుట్టే వేస్ట్ ముందెళ్ళ ఆయన్ని పిలు సరే బావా మంటపంలో మొహం కూడా చూడకుండా అవమానించి పంపించిన అతన్ని లోపలికి రమ్మని పిలుస్తున్నారా ఏంటి మీరు చేసిన పని అర్చన మండపంలో మనల్ని అవమానించారు కదా అని ఆయన మీద పగ తీర్చుకుంటామా మన ఇంటి గేటు దాకా వచ్చారు లోపలికి పిలిస్తే తప్పేంటి చూడర్చన పగ అపార్థాలతో మనుషుల్ని దూరం చేస్తుంది అదే అన్నీ మర్చిపోయి వాళ్ళని ఆహ్వానిస్తే పశ్చాత్తాపంతో మనుషుల్ని దగ్గర చేస్తుంది నో వే నేను లోపల రాలేను నువ్వు వెళ్ళరా ఏంటి మల్స్ నువ్వు
అయినా మన పెళ్ళికి వచ్చి అవమానం పడింది బావ. ఆయనే అన్ని మర్చిపోయి నిన్ను లోపలికి తీసుకురమ్మంటే నువ్వు పట్టుదలకపోయి రానంటే ఎలా? ప్రియ కోసం రా ప్లీజ్ మల్స్. ఓకే ఐ విల్ కమ్ ఇన్ లెట్స్ గో. థాంక్యూ మల్స్ రా. నమస్కారం అండి, లోపలికి రండి. నో, నేను ఇతర రిలేషన్షిప్ మెండ్ చేయడానికి రాలేదు, ప్రియ కోసం వచ్చా. ప్రియ మా ఇంటికి ఉద్యోగం కోసం అడ్డంకి వచ్చిందంట. మా మదర్ ప్రియని ఇంటి నుంచి పంపించేసింది, ఆ విషయం నేను ఇంటికి వచ్చిందో తెలిసింది. సో ప్రియకి మా కంపెనీ ఉద్యోగం ఇచ్చి మా ఇంట్లో అకామిడేట్ చేద్దామని తీసుకెళ్ళడానికి వచ్చాను. ప్రియా, ఏంటిది నువ్వు వాళ్ళింటికి ఉద్యోగం కోసం వెళ్ళావా? అది బావా, అసలు ఏం జరిగిందంటే, అయినా నీకు ఉద్యోగం చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ప్రియా? ఏం లేదు బావా, చదువుకొని ఊరికే ఇంట్లో ఉంటున్నాను కదా, నేను జాబ్ చేస్తే నీకు కొంచెం సాయంగా ఉంటుందని. లేదు ప్రియా, నువ్వు చాలా తప్పుగా ఆలోచించావు. నిన్ను చూసుకోవడానికి మేము ఉన్నాం కదా. సారీ అండి, ప్రియ మీ ఇంటికి ఉద్యోగం కోసం వచ్చిన విషయం నాకు తెలీదు. ఆ వంకతో ప్రియని మీరు తీసుకెళ్లాలనుకుంటే మాత్రం దయచేసి ఆలోచన మానుకోండి. ప్రియ ఇక్కడే ఉంటుంది, తనెక్కడికి రాదు. ప్రియ వస్తుంది, తీసుకెళ్ళండి. అర్చన, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రియకి ఇక్కడ కన్నా వాళ్ళింట్లోనే సౌకర్యంగా ఉంటుంది, అందుకే తీసుకెళ్ళమంటున్నాను. అర్చన, మీ అమ్మా నాన్న వచ్చి పిలిచినప్పుడే ప్రియ వెళ్ళలేదు. ఎందుకు? మన మీద నమ్మకంతోనే కదా, ఆ నమ్మకంతోనే కదా మీ అమ్మా నాన్న ఇక్కడి నుంచి ధైర్యంగా వెళ్ళిపోయారు. మరి ఇప్పుడెందుకు నిర్ణయాలు మారాలి? అర్థం లేకుండా మాట్లాడకండి. మనం ఏమంతా ఉన్నవాళ్ళమని, ప్రియని బాగా చూసుకోవడానికి వాళ్ళంటే ఉన్నవాళ్ళు ధనవంతులు, ప్రియకి ఏ సౌకర్యం కావాలన్నా అందించగలరు. అందుకే ఆ నమ్మకంతోనే, మనకంటే బాగా చూసుకుంటారు అన్న నమ్మకంతోనే తీసుకెళ్లమంటున్నాను. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను ప్రియని జాగ్రత్తగా చూసుకోలేనా? నా మీద నీకు ఆ నమ్మకం లేదా? నేను చేతకాని వండనేగా నీ ఉద్దేశం? అందుకేగా నన్ను వెక్కిరిస్తున్నావు, అందరి ముందు అవమానిస్తున్నావు? నేను అర్థంతో మాత్రం మాట్లాడడం లేదు. మిమ్మల్ని అవమానించడం ఏంటి? ప్రియని వాళ్ళు బాగా చూసుకుంటారు అంటున్నాను, అందులో తప్పే ఉంది. ఎనఫ్. విల్ యు ప్లీజ్ స్టాప్ ఇట్? మీ గొడవలు పంచాయతీలు తమాషా చూడడానికి రాలేదు. ప్రియ ప్రాబ్లం విని తనకి హెల్ప్ చేద్దాం వచ్చాను. మీ సలహాలు సూచనలకు అవసరం లేదు. ప్రియా, నువ్వు వస్తున్నావా లేక ఇక్కడే ఉంటున్నావా? కమ్ ఆన్ ప్రియా, టెల్ మీ, ఆర్ యు కమింగ్ విత్ మీ ఆర్ నాట్? సి ప్రియా, I don't want to wait anymore with the bloody place and bloody people. Are you coming with me or not? Sorry baba, nannu kshiminchandi, nen raanu. What? Ikkade untanu. Why? Enduku raanu antunnavu baba? Meeru naa medunna premato pilicharu. Thanks, danni nen eppadiki marchipoonu. Kani naaku gopi baba kanna ఏది గొప్పగా కనపడట్లేదు. ఇక్కడ వసతులు తక్కువ ఉండొచ్చు, కానీ ప్రేమ ఆప్యాయతలకి కొదవలేదు బావా. నన్ను క్షమించండి బావా. సో నీకు నాకన్నా వీడే ఎక్కువైపోయాడా? ఓకే. అయ్యో, నేను ఆ ఉద్దేశం తానలేదు. తన దగ్గర అంత ఫైనాన్షియల్ స్టేటస్ లేకపోయినా నన్ను జాగ్రత్తగా చూసుకుంటానని నమ్మకంగా చెప్తున్నాడు. తనని కాదని ఇప్పుడు మీరు పిలుస్తున్నారని వచ్చేస్తే బావని అవమానించినట్టు అవుతుంది, తప్పు చేసినట్టు అవుతుంది.
ना मीद प्रेम तो मेरे इंत दूर वी पील चाला थैंक्स बावा नु तपगा प्लीज बावा अर्थम चुस्क प्लीज इवन अवसर बाबा चला थैंक्स प्रिया నాకు థాంక్స్ చెప్పడం ఏంటి బావా చెప్పాలి ప్రియా ఎందుకంటే అందరి ముందు ను నా పరువు కాపాడా అందుకే మనస్ఫూర్తిగా నీకు థాంక్స్ చెప్తున్నాను విన్నావగా ప్రియా నా మాటలు ప్రియకి నా మీద ఉన్న నమ్మకంలో కొంచెం కూడా నీకు లేకుండా పోయింది అర్చన నేను నీ భర్త అర్చన నా కష్టంలో సుఖంలో నువ్వు పాలు పంచుకుంటున్నావు కనీసం నన్ను నువ్వైనా అర్థం చేసుకున్నావు అనుకున్నాను अर्थम चुस्क अंदर मुझे नो चेतक व्यधम चसाव चला सतोष प्रिया नवेम भयपड़ ने बाग चूसक अर्थम जाग्रत मनिद्दरं कार अला जालीगा अट्नुंचट्टे मंचि स्टार होटल डिन्नर कंप्लीट चेसुकोनि वद्दां వచ్చేటప్పుడు దారిలో మల్లెపూలు స్వీట్స్ తీసుకొని వద్దాం చాలా రోజుల తర్వాత మన ఇద్దరం ఇలా కలిసి పిక్చర్ కి డిన్నర్ కి వెళ్తున్నాం నేను వెళ్లి ఫ్రెష్ అయ్యొస్తాను ఓకే ఆగండి ఏంట్రే అవుతి అసలు నీ మనసుకి నువ్వేం అనుకుంటున్నావ్ మన మధ్య ఏ డిఫరెన్సెస్ లేనట్టు చాలా క్యాజువల్ గా సినిమాకి వెళ్దాం డిన్నర్ చేద్దాం స్వీట్లు పువ్వులు అంటూ చాలా చాలా మాట్లాడుతున్నావ్ నేను నీతో ఏం చెప్పానో మర్చిపోయావా లేక లెక్కలేని తనం అనుకోవాలా अयो रेवती भार्य भर्त मध्य अवीले टाइम बैलदेर रेवती बैठ पड़ेन इला नाटका बुद्धि रादु నన్నా మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఇంకా ఓపిక పట్టడం నా వల్ల కాదు ఏంటమ్మా రోజు రోజుకి చిన్న పిల్ల తయారవుతున్నావు చీటికి మాటికి అల్లుడి మీద కంప్లైంట్ చేస్తున్నావు ఇదివరకు చేసిన కంప్లైంట్స్ వేరు ఈ విషయం వేరు ఈ విషయం ఊరికి వదిలేసేది కాదు ఏంటమ్మా అంత ముఖ్యమైన విషయం వాసుని ఎప్పుడు సపోర్ట్ చేసే నాన్న ఈ విషయం తెలుసిందంటే నేనే కాదు నాన్న కూడా క్షమించరు ఎంత పెద్ద శిక్షైనా వేస్తారు ఏంటి నాకు అంత కోపం తెప్పించే విషయం మీరు ఎంతో నమ్మకంతో ఆ వాసుకి కన్స్ట్రక్షన్ పని అప్పగించారు కానీ వాసు మీ నమ్మకానికి ద్రోహం చేసాడు అతనికి విశ్వాసం లేదు నాన్న ఏంటి రేవతి నువ్వు అనేది ఆ ఇంజనీర్ మన కన్స్ట్రక్షన్ మీద మనకు తెలియకుండా డబ్బులు సంపాదిస్తున్నాడు అది తప్పని ఖండించకుండా వాడి దగ్గర వాసు కమిషన్ తీసుకొని చూసి చూడనట్టు వదిలేస్తున్నాడు నాన్న అంత నమ్మక ద్రోహం చేసిన అతన్ని ఇంకా ఇంట్లో ఉంచాల్సిన అవసరం లేదు ఈ విషయంలో ఇక నా గురించి మీరు ఆలోచించాల్సిన పని లేదు మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి మీరే శిక్ష విధించినా నేనేం అనుకోను
వాసు కమిషన్ కింద తీసుకున్న డబ్బు ఇదే కదమ్మా? అతను డబ్బు తీసుకున్న విషయం మాత్రమే నీకు తెలుసు. ఆ తర్వాత ఏం జరిగిందో నీకు తెలియదు. అసలేం జరిగిందో తెలుసా? ఇద్దరికీ ఏ ఇబ్బంది లేకుండా నేను పరిష్కారం చెప్తాను. నువ్వు ఇన్ని సంవత్సరాలుగా కిరాయికుంటున్నావు, అద్దె కడుతున్నావు, అందుకే నీకు 15 రోజులు టైం ఇస్తున్నాను. ఆలోపు ఇల్లు ఖాళీ చేసే ఫోన్ మూర్తికివ్వు. మూర్తి, వాడు 10 ఏళ్ల నుంచి నీకు కిరాయి కడుతున్నాడు, వాడికి నష్టం లేకుండా 1 లక్ష రూపాయలు ఇచ్చి పంపించు. సరే అన్న, నువ్వు ఎప్పుడే చేస్తా. జాగ్రత్త, మళ్ళీ ఎలాంటి గొడవలు రాకూడదు. సరే అన్న. మాయా, మాయా, మాయా. ఏంటలుడు, సైడ్ దగ్గర నుంచి అయినా రావడం, అంతడావిడికి వస్తున్నావేంటి? మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? తీసుకోండి మావయ్యా. ఇంత డబ్బు ఎక్కడ తల్లుడు? ఆ ఇంజనీర్ గారు నా కమిషన్గా ఇచ్చాడు. ఇంజనీర్ నీ కమిషన్ ఇచ్చాడా? దేనికి? ఆ రాస్కర్ గాడు సిమెంట్, స్టీల్ అన్ని మెటీరియల్ మీద తప్పుడు లెక్కలు రాసి మిగతావి బ్లాక్ లో అమ్ముకుంటున్నాడు. ఈ రోజు వాడి దొంగ వ్యాపారం డైరెక్ట్ గా నేను కనిపెట్టాను. ఏంటని అడిగితే వాడు నాకే లంచం ఇచ్చి నా నోరే ముయించాలని చూశాడు. ఈ వాడిచ్చిన డబ్బులే మావయ్యా. మన ఇంజనీరు మనల్ని మోసం చేశాడా? అవును మావయ్యా. వాడిని ఊరికే వదలకూడదు. నాకు కమిషన్ కింద ఇంత డబ్బు ఇచ్చాడంటే వాడు ఎంత దోచుకుంటున్నాడో ఆలోచించండి. వాడి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి. మీ సంగతి తెలియకుండా వాడు మీకే నామం పెట్టాలని చూశాడు. అందుకే వాడి డబ్బు ఇవ్వగానే మీ దగ్గరికి డైరెక్ట్ గా పరిగెత్తుకొని వచ్చాను. అదమ్మా జరిగింది. వాసు నాకు ద్రోహం చేయలేదమ్మా. నన్ను మోసం చేస్తున్న ఇంజనీర్ ని పట్టుకున్నాడు. అల్లుడికి కమిషన్ ఇవ్వగానే నా దగ్గరికి డబ్బు తీసుకొచ్చి జరిగిందంతా వివరంగా చెప్పాడు. నాకు తప్పని తెలిస్తేనే సహించను. అలాంటిది నాకే ద్రోహం చేస్తే నేను ఊరుకుంటానా? ఇంతకంటే పెద్ద అమౌంటే మనం ఆ ఇంజనీర్కి ఇవ్వాలి. కానీ ఈ విషయం తెలియగానే తన్ని తరిమేశాను. మీ ఆయన వల్ల మనకు 2 ఉపయోగాలమ్మా. దొంగ దొరికాడు, మన డబ్బు మనకు దొరికింది, వాడికి ఇవ్వాల్సిన డబ్బు కూడా మనకు మిగిలింది. నువ్వేమో వాసు మీద బురద చల్లుతున్నావు. ఎందుకమ్మా? ఎప్పుడూ తప్పుగా ఆలోచిస్తావు. ముందు పాజిటివ్గా చుట్ట నేర్చుకో. మావయ్య, ఇల్లు షెడ్డు రాయించుకున్నానన్న కోపంతో అప్పటి నుంచి ఇలా ప్రవర్తిస్తుంది. నేనేదో తప్పు చేసి వాళ్ళకి అన్యాయం చేశానని వాళ్ళివుడికి నాకన్నా ఆప్తులైనట్టు నన్ను శత్రువుగా చూస్తుంది. ఏం చేయాలి, ఎలా నచ్చ చెప్పాలి అర్థం కావటం లేదు మావయ్య. చూడు రేవతి, వాళ్ళకి నీకు చుట్టరికం వాసు మూలానే కదా. వాసు ఏ వాళ్ళని కాదనుకున్న తర్వాత నువ్వెందుకు వాళ్ళని పట్టుకుని ఎలాడతావు? కాని వాళ్ల కోసం భర్త మీద పగ పెంచుకొని నీ కాపురంలో నువ్వే నిప్పులు పోసుకుంటున్నావు. ఇలాంటి అల్లుడు దొరికినందుకు నేను, ఇలాంటి భర్త దొరికినందుకు నువ్వు ఎంతో అదృష్టవంతురావమ్మా. తెగిందాకా లాక్కుండా చక్కగా భర్త మనసు కష్టం కలిగించకుండా అతని వెంట నడుస్తూ 4 కాలాల పాటు సంతోషంగా ఉండు. ఇంకెప్పుడు ఎలా నిందవేయాలో ఆలోచించుకో. ఎలా నీవాడిగా మలుచుకోవాలో ఆలోచించు. అర్థమైందా? రేవతి, రేపు నువ్వు ఏం చెయ్యాలని చూస్తావో దాన్ని ఎలా చెడగొట్టాలా అని నేను చూస్తూ ఉంటాను.